నమస్తే నేను మీతాజ్ ఇవాళ మాట గురించి చెప్పుకుందామండి మాటలు పలు రకాలు మంచి మాటలు చెడ్డ మాటలు అలాగే మాట అనేది పదునైనది చురుకైనది బలమైనది తేలికైనది అలాగే చాలా చాలా విలువైనది కూడా కాబట్టి మనం మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంటాం అలాగే వాళ్ళ మాటల ద్వారా వాళ్ళని మనం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇందులో కొందరు కొన్ని మాటల్ని పదే పదే వాడుతుంటారు వాటిని బట్టి వాళ్ళ బలహీనత ఏమిటో మనం ఇట్టేపటిగా పసిగట్టేయొచ్చు అదేంటో ఈ రోజు మీకు ఒక మూడు ఉదాహరణల్లో చెప్తాను ఒకటి కొంతమంది తమ చాలా అదృష్టవంతులమని తమతో ఉంటే చాలా అదృష్టం వస్తుందని ప్రతి వాళ్ళు తమను అడిగి పనులు మొదలు పెడతారని తాము చేయడం వల్ల వాళ్ళకి బాగా కలిసి వస్తుందని పదే పదే వాళ్ళ మాటల్లో చెప్తారు వాళ్ళు మనల్ని వాళ్ళని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళల్లో ఆత్మ న్యూనత భావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ మాటల్లో దీన్ని పదే పదే రిపీట్ చేస్తారు ఇంకొందరు ఉంటారు తమ ఆలోచనలు అభిప్రాయాలు పక్కగా ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం అనుకుంటూ తమ ఏదన్నా అంటే జరుగుతుందని ఎదుటి వాళ్ళని తాము గనక తిట్టినట్లయితే తగులుతుందని వాళ్ళ కష్టాలు వస్తాయని కాబట్టి తమతో జాగ్రత్తగా ఉండాలని ఒక లైన్ వాళ్ళ ముందు గీసి మనకి చూపెడుతూ ఉంటారు వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళకన్నా బలంగా ఉన్నారని నమ్ముతారో వాళ్ళని జయించలేక మానసికంగా తమ ముందు ఒక గీత గీసి వాళ్ళకి చూపిస్తూ ఉంటారండి మాతో జాగ్రత్తగా ఉండండి అని అవును కదా అలాగే ఇంకొంతమంది ఉంటారు పదే పదే డబ్బు గురించి చెప్తుంటారు డబ్బు ఉన్న వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు డబ్బు పెద్ద ఇంపార్టెంట్ కాదని లైఫ్ లో డబ్బు సంపాదించడం ఏముంది అలాగే డబ్బున్న వాళ్ళకి చాలా పొగరుగా ఉంటారు వాళ్ళు ఇతరులను లెక్క చెయ్యరు ఇటువంటి స్టేట్మెంట్స్ కామెంట్స్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే వీళ్ళని మనం బాగా గమనించినట్లయితే వీళ్ళు తాము డబ్బు సంపాదించలేకపోతున్నామనే తమ అసక్తతని బహిర్గతం చేసుకోవడానికి ఈ ఒక ప్లాట్ఫామ్గా దీన్ని వాడుకుంటాం వాళ్ళని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇది ఇందాక అన్నాను కదా లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో మనం ఎంతో మంది వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళని వాళ్ళ బలహీనతల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళని చాలా తేలిగ్గా తీసుకుని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం మనం చాలా సులువుగా ఉంటుందండి దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది మరి ఊ అంటారా ఊహు అంటారా కామెంట్స్ లో తెలియచేయండి ఊహ అండ్ షమ్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ